ప్రైజ్ లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరక బ్లెస్సింగ్స్, బెరక ఆశీర్వాదములు. అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము 42వ కీర్తన మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. భక్తుడు కోరహు కుమారులు దుప్పిని మన ముందు పెట్టి అది నీటి వాగుల కొరకు ఎలాగున ఆశపడుతుందో మనకు తెలియచేస్తున్నాడు. ఆ ప్రాంతములో, ఆ పరిస్థితుల్లో ఒక దుప్పి నీటి కొరకు ఎలాగున తాపత్రయపడుతుందో, ఆశపడుతుందో మనకు తెలియచేస్తూ, అలాగనే నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఒక దుప్పి కానివ్వండి, ఏ జంతువు అయినా కానివ్వండి, ఏ పక్షి అయినా కానివ్వండి, మరి నీరు త్రాగకపోతే ప్రాణానికి ప్రమాదం. ఎండాకాలంలో చాలా పక్షులు, జంతువులు నీళ్లు దొరకక అడవిలో మరి ప్రాణాలు రాలిపోతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. ఇక్కడ భక్తుడి ప్రాణము దేవుని కొరకు ఆశపడుతుంది. అంటే దేవుడు లేకపోతే నేను బ్రతకను అని పరోక్షంగా తెలియచేస్తున్నాడు. ఆ బ్రతికించే దేవుని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది. ఒక జంతువు, ఒక పక్షి బ్రతికించే నీళ్ళ కోసం ఎలాగో ఆశపడుతుందో, నా ప్రాణము కూడా అలాగనే ఆశపడుతుందని కోరహు కుమారులు రాస్తున్నారు. అయితే ఆ ఆశ ఏంటనేదే మనము ఆలోచన చేయాలి. ఇక్కడ నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది అని అంటున్నాడు. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవాన్నిచ్చే జీవాధిపతి అయిన దేవుని కొరకు, జీవాహారమైన దేవుని కొరకు ఈయన ప్రాణము తృష్ణగొనుచున్నది. అందులో కూడా ఇంకొక మాట చెబుతున్నాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడూ వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడూ కనబడేదను. ఇది ఆశ. తాను బ్రతుకుండి చేయవలసిన పని ఏమిటి? ఈ లోకంలో మనుషులు దేనికోసమో దేనికోసమో బ్రతుకుతున్నారు, ఏదేదో సాధించాలని బ్రతుకుతున్నారు. డబ్బులు సంపాదించాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని రకరకాలుగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. కొందరు తమ కడుపు కోసమే బ్రతుకుతారు, కొందరు పేరు ప్రతిష్టల కోసం, కొందరు డబ్బు కోసం, కొందరు గౌరవం కోసం, ఇలా రకరకాలుగా బ్రతుకుతూ ఉంటారు. కొందరు పదవుల కోసమే బ్రతుకుతూ ఉంటారు. కానీ కోరహు కుమారులు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదాను, ఇది వాళ్ళ కోరిక. నేను దేవుని సన్నిధిలోనికి రాకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ఒక దుప్పి నీటి వాగులు దొరకకపోతే అది ఎలాగున చచ్చిపోతుందో, నేను దేవుని సన్నిధిలో కనబడకపోతే నేను చచ్చిన వానితో సమానం అన్నట్టుగా వీళ్ళు రాస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను అని అంటున్నారు. ఆ తృష్ణ, ఆ కోరిక వాళ్ళని జీవింపజేస్తుంది. దుప్పిని నీటి నీరు దొరికినప్పుడు సంతోషముతో అది త్రాగి ఎలా బ్రతుకుతుందో, వీళ్ళు దేవుని సన్నిధిలో కనపడినప్పుడు అలాగనో బ్రతుకుతున్నారు. అంటే వీళ్ళ దృష్టిలో దేవుని సన్నిధిలో కనబడకపోతే మృతులతో సమానము, చచ్చిన వారితో సమానం. జీవము గల దేవుని సన్నిధిలో నేను కనబడకపోతే నేను జీవము లేని వాడినని వీళ్ళు చాలా స్పష్టముగా ఒప్పుకుంటున్నారు, మనకొక హెచ్చరికగా తెలియచేస్తున్నారు. ఆ తృష్ణ నీలో ఉన్నదా? నువ్వు బ్రతుకుతున్నావు, ఎవరి కోసం బ్రతుకుతున్నావు? నువ్వు బ్రతుకుతున్నావు, దేని ద్వారా బ్రతుకుతున్నావు? ఈ లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆహారము చేత బ్రతుకుతున్నావా, లేకపోతే జీవాహారమైన యేసు యొక్క వాక్యము చేత నువ్వు బ్రతుకుతున్నావా? ఈ లోక శరీర సంబంధమైన ఆహారము నిన్ను కొద్ది దినములు మాత్రమే బ్రతికింపచేస్తుంది, కానీ జీవాహారమైన యేసు వాక్యము ద్వారా నీవు నిత్య జీవం పొందుకుంటావు, నిత్యము బ్రతుకుతావు. కాబట్టి ఆయన సన్నిధిలో కనబడు, ఆయన సన్నిధిలో జీవజల ఊటైన అందులోనూ నీరు, వాక్యమనే నీరును త్రాగు, నీవు ఎప్పుడు కూడా దప్పిక కొనవు. ఆయన ఆహారమును భుజించు, నీకు ఎప్పుడు కూడా ఆకలి ఉండదు. అలాగున దేవుడు నిన్ను పోషిస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా సరే దేవుని మందిరమును ప్రేమించాలి, దేవుని సన్నిధిలో కనపడాలని ఆశ, తృష్ణ నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ మందిరపు మేలుల చేత నిన్ను తృప్తిపరుస్తాడు. ఈరోజు అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.